ప్రపంచంలో పెట్రోల్ ఖరీదులు మీకు తెలుసా? పాకిస్తాన్ 26 రూపాయలు, బంగ్లాదేశ్ 22 రూపాయలు, క్యూబా 19 రూపాయలు, ఇటలీ 14 రూపాయలు, నేపాల్ 34 రూపాయలు, బర్మా 30 రూపాయలు, ఆఫ్ఘనిస్తాన్ 36 రూపాయలు, శ్రీలంక 34 రూపాయలు. కానీ భారతదేశం 70 రూపాయలు. ఇది ఎలా అంటే, రిఫైనరీ దగ్గర 1 లీటర్ ధర 16 రూపాయల 50 పైసలు, సెంట్రల్ ట్యాక్స్ 11.8%, ప్లస్ ఎక్స్చేంజ్ డ్యూటీ 9.7%, వాట్ సెస్ 4%, స్టేట్ ట్యాక్స్ 8%, మొత్తం కలిపి 50 రూపాయల 5 పైసలు 1 లీటరు, మరియు అదనంగా 20 రూపాయలు. ఈ అదనంగా వసూలు చేస్తున్న 20 రూపాయలకి భారత ప్రభుత్వం దగ్గర వివరణ లేదు. ముఖేష్ అంబానీ కొత్తగా నిర్మించుకున్న బహుళ అంతస్తుల భవనం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఈ చిన్న భవనం ఆయన జీవిత భాగస్వామి యొక్క పుట్టినరోజు కానుక. ఈ భవంతి యొక్క మొత్తం విస్తీర్ణం 4 లక్షల చదరపు అడుగులు, 27 అంతస్తులు, 9 లిఫ్టులు, 3 హెలీప్యాడ్స్, 1 సినిమా హాల్, 1 వ్యాయామశాల, 1 ఉద్యానవనం, మరియు 168 4 చక్రాల వాహనములు నిలుపుటకు సరిపడ ప్రదేశం, 600 గదులు, 600 మంది పనివాళ్లు. ఇది ఒకే ఒక కుటుంబంతో నివసిస్తున్న ప్రపంచంలో అతిపెద్ద ఇల్లు. మొత్తం ఖర్చు 4,700 కోట్లు. ఈ మధ్య కాలంలోనే ఈ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. మొత్తం 3 పిల్లలు, ఆయన జీవిత భాగస్వామి. ఈ ఇంటి యొక్క మొదటి నెల కరెంటు బిల్లు 71 లక్షలు. ఇది నమ్మసత్యం భారతదేశం. ఈ పేద కుటుంబంకి ప్రభుత్వం కరెంటు బిల్లులో రాయితీలు కూడా ఇస్తుంది. కలిసిన వారికి ఎరుపుతి వాచి. ఈ దేశం ఎలాంటిది అంటే, అంబులెన్స్ కన్నా పిజ్జా ఫాస్ట్గా వస్తుంది. కారు లోన్ 7%, ఎడ్యుకేషన్ లోన్ 12%, బియ్యమేమో కిలో 40 రూపాయలు, మరి సిమ్ కార్డు ఏమో ఉచితం. ఇంతకి స్వర్ణ పథకం అంటే బంగారు పథకం. వీళ్ళకి గవర్నమెంట్ 3 కోట్లు ఇస్తుంది. మరి ఇంకో షూటర్ బార్డర్లో శత్రువుతో పోరాడి చనిపోతే వారికి 1 లక్షతో చేతులు దులుపుకుంటారు. నిజమైన దేశమేనా? జాగో ఇండియా, జాగో. దయచేసి అందరు భారతీయులకు పంపించండి. జోక్స్ రోజు ఎవరికో ఒకరికి పంపిస్తాం. దయచేసి దీనిని షేర్ చేయండి.